తెలుగుదేశం అని ఎవరొచ్చినా అందరూ హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు కరోనా టైంలో మనం చెప్పాలంటే ఒకటి రెండు అని కాదు, ప్రతి ఒక్క విషయంలో మనం దెబ్బతిన్నాం. ఈ 2020 దాని విజన్ ఏం వేరు, అందరినీ దెబ్బతీసింది. ఇంకోటి వచ్చి మనం మాట్లాడాలంటే కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు బయట కనిపించకపోయినా, పొలిటికల్ కనిపించకపోయినా తను తీసుకునే థింకింగ్ వేరు, తన థింకింగే వేరు. అంటే తనకు కూడా నేను పెద్ద ఫ్యాన్ కాదు, నేను ఒట్టి డైరెక్టర్ వాటిని ఫాలో అవుతానులే, కానీ తన థింకింగ్ ఉన్న సీఎం ఎవరు వచ్చినా బెటరే. ఇప్పుడు చెప్పాలంటే మనము కొరటాల శివ సినిమా తీశారు తను, భరత్ అని నేను, ఆ కాన్సెప్ట్ మీద ఎవరు వర్కౌట్ చేసినా, అంటే ఎవరు సీఎం వచ్చినా ఆ కాన్సెప్ట్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పక్క రాష్ట్రంలో తెలంగాణ ఉంది, అక్కడ ఏమైంది, ట్రాఫిక్ పోలీస్ మీద తీసుకున్నారు, మళ్ళీ కేటీఆర్ వల్ల చెల్లెలు ఏమని చేసింది ఆ హెల్మెట్ మీద. ఇప్పుడు ట్రాఫిక్ మీద మనం ఎక్కువ గ్రిప్పు. మొన్న మా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి వెళ్ళాడు, ఏమి లేవు, అన్నీ ఉన్నాయి, ఆ హెల్మెట్ లేదు, మాస్క్ లేదు, తనకి ఛార్జ్ చేశారు. అంటే అవేర్నెస్ ఉండాలా. ఇప్పుడు అవేర్నెస్ ఎవడైతే దెబ్బ తీసుంటాడో, అంటే ఎవడైతే దెబ్బ తింటుంటాడో వాడికే ఆ పెయిన్ తెలుసుంటుంది. అందువల్ల ఏ ఫ్యామిలీ నుంచి అయినా, పాత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు సీఎం అయితే బాగుంటుంది. నేనైతే టీడీపీయా వైఎస్ఆర్సీపీయా బీజేపీయా జనసేన అని కాదు, ఎవరికైతే దమ్ము ఉంటుందో, అంటే ప్రజల వైపు కొట్టాలా, గవర్నమెంట్ని ప్రజల వైపు కొట్టి తను ఏందో చూపించాలా, అది కావాలా మెయిన్ మెయిన్ అదే థింగ్. ఇంకోటి ఏంటంటే ఏదో నేమ్స్ ఎక్కి వచ్చేసి ఆ విఆర్ హియర్ అనేసి కాదు, తను మొత్తం చూపించాలా, తను దమ్మేందో చూపించాలా. నలుగురికి ఉంది, ఇప్పుడు చెప్పాలంటే నలుగురికి ఉంది, కానీ వాళ్ళ పైన ఉంటారు కదా, వాళ్ళ వల్ల వీళ్ళు దమ్ము తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూపించాలంటే ప్రతి నలుగురికి మీరు తీయాలంటే సీనియర్ ఎన్టీఆర్ నుంచి చూడండి, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ మేల్ చేసుకుంటూ వచ్చారు. కానీ యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళని గోపు మీద కొట్టాలి ఫస్ట్, వాళ్ళని గోపు మీద తంతే బాగుంటుంది. ఎందుకంటే గోపు మీద తంతే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు బాగా చెప్తే ఏంటంటే ఒకరికి ఇష్టం ఉంటుంది ఇంకొకరికి ఇష్టం లేదు. కానీ మనం ప్రొజెక్ట్ చేసేది కూడా ఎలా ఉండాలంటే అలా ఉండాలి. ఇప్పుడు ఆర్జీవి మూవీ ఉంది, అదేమన్నా మూవీ అసలు, ఎందుకంటే అతను ఏంటంటే యాంటీ ఫ్యాన్ లాగా చూపించాడు అంతే. ఇప్పుడు మంచిగా చెడ అని కాదు, రెండింటిని ఒకే బ్రిడ్జ్ మీద చూపించేవాడే కింగ్ ఏడ. మనం ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి కూడా తీసుకో, తను మన రాష్ట్రంకే కాదు అవతల రాష్ట్రానికి కూడా ఎంత మేలు చేశాడా. మన పెన్నా వాటరు ఎక్కడో బెంగళూరులో పుట్టింది, మన నెల్లూరు చేరింది, మనకు తాగునీరు వాళ్ళకి సాగునీరులా పంపించాడు. ఇంకోటి వచ్చి మళ్ళా ఈ యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఎంత పొగరంటే వెళ్ళి హీరోలు నడతారు, మీరు ఏ పార్టీకి వస్తారు ఏ పార్టీకి వస్తారని. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన ఏంటంటే తన వర్షన్ వేరు, హీరో వర్షను, అతన్ని అడిగితే ఏం ప్రయోజనం ఉంది, ఏం ప్రయోజనం లేదు తనని అడిగినా కూడా. ఒకటి నిన్న ఏంది మన పొట్టి శ్రీరాములు వర్ధంతి, కానీ ఎవరు దానివైపు పట్టించుకొని కూడా పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కాంట్రవర్సీస్. ఇప్పుడు మనం ఫార్మర్కి కూడా ఏమైందని అనుకో, ఇప్పుడు పొలాలకి ఏమైనా అయిందనుకో, ఏం చూడరు వాళ్ళు. అదే ఖైదీ నెంబర్ 150లో లాగా నలుగురు పేక్ కోసుకున్నారు అనుకో, అప్పుడు అవుతారు TV9 ఏంది, BCC కూడా వెనక్కి నుంచి వస్తుంది, వచ్చేసి మొత్తం మూల ప్రాంతంగా ఉండే గూడూరులో ఉండే పిడూరుని కూడా అనుకుంటుంది. అది వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తే బాగుంటుంది. ప్రియర్ ప్రెజర్స్ ఉండకూడదు. ఇప్పుడు చిన్నపిల్లోడికి పేరెంట్ ప్రెజర్ ఎట్ట ఉండకూడదు, అలాగే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ ప్రెజర్ ఉండకూడదు. కానీ మనం ఇంత మైకులు ఎంత చెప్పుకున్నా మన వరకే, ఇప్పుడు సినిమాలో కూడా ఎంత చూపించిన సినిమా వరకే, అది రియాలిటీకి వచ్చేదానికి సచ్చిన జగన్ సార్ని చూసారంటే, జగన్ది అతని కాన్సెప్ట్స్ అన్నీ, అంటే యంగ్ సీఎం మన నాకు తెలిసి ఈయనే యంగ్ సీఎం, అండ్ కాన్సెప్ట్స్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు గ్రామ వాలంటీరు ఇవన్నీ ఏంటంటే కరోనా టైంలో ఎంత బాగా పనికొచ్చిందంటే, ఇంటింటికి వచ్చి మ్యాక్సిమం నువ్వు ఇండియా వైడ్ కాదు కదా, వరల్డ్ వైడ్ చూసుకుంటే మన ఆంధ్రాలో జరిగిన టెస్ట్లు, మన ఆంధ్రాలో ఉన్నంత సేఫ్టీ మెజర్మెంట్స్ ఎవరు తీసుకోవాలా. మళ్ళీ వాలంటీర్ కాన్సెప్ట్ బాగుంది, అన్నీ బాగున్నాయన్న.
ఏం లే మనం పాజిటివ్ ఒకటే చూస్ తీసుకోవాలంటే మంచిది యాంటీ ఫ్యాన్స్ చెప్పేది ఏందంటే ఓన్లీ టేక్ పాజిటివ్స్ డోంట్ టేక్ నెగటివ్స్ మనం నెగటివ్ తీసుకునే ఎందుకంటే చాలా మంది చెప్పినట్టు ఏందంటే మనకు ఏది వచ్చినా నెగటివ్ ముందు హత్తుకుంటది గట్టిగా హత్తుకుంటది అది కానీ మనం పాజిటివ్ని హత్తుకుంటేనే బెటర్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।